కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాజీవ్ గృహకల్ప జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ప్రారంభించారు. సభ్యురాళ్ళు జయ గారు, అలాగే శ్యామల రాథోడ్ గారు, అలాగే మహిళా సంఘ ప్రజాప్రతినిధులు ఆసియా గారు, ఇందిరా గారు, దేవి గారు, అలాగే వార్డ్ కమిటీ సభ్యురాలు రాజుల మాధవి గారు, మిగతా వాళ్ళందరూ కలిసి ఇక్కడ రాజు గురు కల్పాలో మహిళా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి కార్యక్రమానికి గౌరవ పెద్దలు మన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు, అలాగే మన డివిజన్ ప్రథమ పౌరురాలు శాంతిశ్రీ గారు, కార్పొరేటర్ శాంతిశ్రీ గారు రావడం జరిగింది. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు అలాగే లోకల్ లీడర్స్ అందరూ కూడా సపోర్ట్గా నిలిచినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఆపర్చునిటీ కలిగించారో మన ప్రభుత్వం ఇక్కడ మహిళా సమైక్య లీడర్స్ కానీ, అలాగే పీఓ సంధ్య గారు కానీ, మనకి ఏదైతే కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారో ఆ శిక్షణ కేంద్రంలో మీరందరూ కూడా పార్టిసిపేషన్ అయ్యి మీరందరూ కూడా చక్కటి శిక్షణను తీసుకొని రాబోయే రోజుల్లో మీకు మీరుగా ఉపాధి కల్పించుకోవాలని చెప్పేసి
దిగ్విజయంగా మన యొక్క శిక్షణ శిబిరం పేరు కనుక గ్రేటర్ హైదరాబాద్లోనే బెస్ట్ శిక్షణ కేంద్రంగా తీసుకురావడానికి నిర్వాహకులు కృషి చేయాలని చెప్పేసి నిస్వార్థంగా పనిచేసి ప్రజలలో మన్నన పొందాలని చెప్పేసి మహిళే అభ్యుద్ధినతిగా కృషి చేయాలని చెప్పేసి మహిళల అభివృద్ధికి మీరందరూ తోడ్పాటును అందించాలని చెప్పేసి కోరుతూ స్థానికులు కూడా మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి రాబోయే రోజుల్లో ఈ శిక్షణ కేంద్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే గారు ఇందాకే హామీ ఇచ్చారు. ఇంకా 6 మిషన్స్ కూడా తన నెలసరి జీతం నుంచి ఇస్తానని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా రాబోయే రోజుల్లో తగు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా శిక్షణ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా మీకు బ్యాంకు వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఆల్రెడీ భుజంగరావు గారు కెనరా బ్యాంకు మేనేజర్ గారు వచ్చి ఉన్నారు. బ్యాంకు వారితో సంప్రదింపులు జరిపి అవసరమైతే మీకు అందరికీ కూడా లోన్ సదుపాయం కల్పిస్తామని చెప్పేసి ఆ ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఈ యొక్క శిక్షణ శిబిరాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను.